Hi friends, welcome to PSR Studies. Today class is AP Half Yearly Examination Model Paper lo Maths 2B yokka solutions so, section A and section B anedi solve cheyadam jarigindi ante 1 to 7 17 questions yokka solutions ela cheyalanedi chuddam. Video length ekkuvaitundi ganaka third section C section 7 marks question anedi next video lo upload chestanu. Now section A section B questions ki solution ento chuddam. First question, find the equation of the circle for which the points 4, 2 and 1, 5 are the end points of the diameter. Ante diameter yokka ends ivvadam jarigindi. First x1, y1 given point 4, 2, 1, 5 emo x2, y2. Two end points ichi circle equation find out cheyamannapudu formula eyindante idi. x minus x1 x minus x2 plus y minus y1 y minus y2 equal to 0. So ee problem cheyali ante manaki formula gurtundali, andike star mark pettina. x1 x2 y1 y2 anedi given points anamata. x1, y1 emo 4, 2, x2, y2 emo 1, 5. So ee points ikkada substitute chesthe x1 ante 4, x minus 4, x2 value 1 ganaka x minus 1, y minus 2 y minus 5 equal to 0. Multiply cheyandi, x into x, x square minus x minus 4x minus into minus plus 4, y square minus 5y minus 2y minus into minus plus 5, 2 is 10. So x square plus y square minus x minus 4x minus 5x minus 5y minus 2y minus 7y, 10 plus 4 14 equal to 0. So two points ichi diameter yokka ends ichi are extremities anna ends anna same. So two points diameter yokka two ends ichi circle equation find out cheyamannapudu e formula. Next, second question, find the value of k if the points 4, 2 and k, -3 are conjugate point with respect to the circle x square plus y square minus 5x plus 8y plus 6 equal to 0. So మనకి ప్రాబ్లం చేయాలి అంటే ఒక ఫార్ములా తెలియాలి. అదేంటంటే టూ పాయింట్స్ ఇచ్చి ఆర్ కాంజుగేట్ పాయింట్స్ విత్ రెస్పెక్ట్ టు ద సర్కిల్, ఒక సర్కిల్ విత్ రెస్పెక్ట్ టు ఒక సర్కిల్ టూ పాయింట్స్ అనేవి కాంజుగేట్ అన్నప్పుడు ఫార్ములా ఏంటంటే S12 ఈక్వల్ టు 0. S12 అంటే x1 x2 ప్లస్ y1 y2 ప్లస్ gx1 ప్లస్ x2 ప్లస్ fy1 ప్లస్ y2 ప్లస్ c ఈక్వల్ టు 0. ఇక్కడ x1 x2 y1 y2 అనేవి గివెన్ పాయింట్స్ అన్నమాట. ఇవి x1 y1 x2 y2. నెక్స్ట్ g f c ఎక్కడి నుంచి వస్తాయి అంటే విత్ రెస్పెక్ట్ టు సర్కిల్ అన్నాడు కదా, g అనేది ఇక్కడి నుంచి వస్తుంది, f ఇక్కడి నుంచి వస్తుంది, c ఇక్కడి నుంచి వస్తుంది. gfc లేమో సర్కిల్ నుంచి వస్తాయి. x1 y1 x2 y2 అనేవి గివెన్ పాయింట్స్, సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. సో ఇక్కడ చూడండి, గివెన్ పాయింట్ ఏంటి, 4, 2 నింది x1, y1, x2, y2, k, -3. గివెన్ సర్కిల్ ఇదే కదా, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 8y ప్లస్ 6 ఈక్వల్ టు 0. సర్కిల్ ని జనరల్ సర్కిల్ ఈక్వేషన్ తో కంపేర్ చేయండి. అప్పుడు 2g ప్లస్ ఏముంది, -5, అంటే g ఈక్వల్ టు -5/2. 2f ఈక్వల్ టు 8 ఉంది కనుక f ఈక్వల్ టు 4, c వాల్యూ 6. సో కాంజుగేట్ అన్నాడు కనుక s12 ఈక్వల్ టు 0 తీసుకుంటే ఫార్ములా x1 అంటే 4, x2 k, y1 2, y2 -3, g వాల్యూ -5/2, 4 ప్లస్ k ప్లస్ 4 ఇంటూ 2 - 3, c వాల్యూ 6. సో 4 ఇంటూ k 4k, 3 2s are -6, -5 4s are 20/2, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 5k/2, 2 - 3 అంటే -1 - 1 × 4 - 4 ప్లస్ 6 కి ప్లస్ 6 ప్లస్ 6 మైనస్ 6 గెట్ క్యాన్సల్. 4k 20/2 అంటే -10, 5k/2 - 4. ఇదంతా మనం క్యాలిక్యులేషన్ చేస్తే k వాల్యూ 28/3 ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద నార్మల్ ఆఫ్ P(3, 5, 2) టు ద సర్కిల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 10x మైనస్ 2y ప్లస్ 6 ఈక్వల్ టు 0. సో మనకు ఈక్వేషన్ ఆఫ్ ది నార్మల్ ఎట్ పి x1, y1 టు ద సర్కిల్ ఎస్ ఈక్వల్ టు 0. నార్మల్ కి ఒక పాయింట్ వద్ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ ఏందనేది ఫార్ములా తెలియాలి. అదేంటి అంటే x minus x1 y1 plus f minus y minus y1 x1 plus z equal to 0. సో ఈ ఫార్ములా, ఈ ప్రాబ్లం చేయాలి అంటే ఈ ఫార్ములా గుర్తుండాలి. ఒక పాయింట్ దగ్గర నార్మల్ టు ద సర్కిల్ అంటే ఇది ఫార్ములా. x1 y1 x
ఎక్కడి నుంచి వస్తాయండి మనకు ఈ పి పాయింట్ అనమాట, గివెన్ పాయింట్. ఎఫ్ జీలు ఎక్కడి నుంచి వస్తాయి అంటే గివెన్ సర్కిల్ నుంచి వస్తాయి. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ టెన్ ఎక్స్ మైనస్ టూ వై ప్లస్ సిక్స్ ఈక్వల్ టు జీరో. ఈ జనరల్ ఈక్వేషన్ తో కంపేర్ చేస్తే టూ జీ ప్లస్ ఏముంది మైనస్ టెన్, అంటే జీ వాల్యూ మైనస్ ఫైవ్. టూ ఎఫ్ ఈక్వల్ టు మైనస్ టూ, ఎఫ్ ఈక్వల్ టు మైనస్ వన్. సో ఎక్స్ మైనస్ ఎక్స్ వన్ అంటే త్రీ, వై వన్ అంటే ఫైవ్, ఎఫ్ వాల్యూ మైనస్ వన్. మైనస్ y మైనస్ వై వన్ వాల్యూ ఫైవ్, ఎక్స్ వన్ వాల్యూ త్రీ. ఇది ఎక్స్ వన్ కామా వై వన్. సో సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ చూడండి, ఎక్స్ మైనస్ త్రీ, ఫైవ్ మైనస్ ఫోర్ అంటే ఫైవ్ మైనస్ వన్ ఇస్ ఫోర్. వై మైనస్ ఫైవ్ కి వై మైనస్ ఫైవ్, త్రీ మైనస్ ఫైవ్ అంటే మైనస్ టూ. మల్టిప్లై చేయండి, ఫోర్ ఇంటూ ఎక్స్ ఫోర్ ఎక్స్, ఫోర్ త్రీ జా మైనస్ ట్వెల్వ్. మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది ప్లస్, ప్లస్ టూ వై మైనస్ ఫైవ్ టూ జా టెన్ ఈక్వల్ టు జీరో. ఫోర్ ఎక్స్ ప్లస్ టూ వై మైనస్ ట్వెల్వ్ మైనస్ టెన్ మైనస్ ట్వంటీ టూ ఈక్వల్ టు జీరో. ఈ మొత్తంలో టూ కామన్ ఉంది కనుక టూ కామన్ తీస్తే టూ ఎక్స్ ప్లస్ వై మైనస్ లెవెన్ ఈక్వల్ టు జీరో ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ద సర్కిల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ ఫోర్ ఎక్స్ మైనస్ ఫోర్టీన్ వై ప్లస్ ట్వంటీ ఎయిట్ ఈక్వల్ టు జీరో అండ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఫోర్ ఎక్స్ మైనస్ ఫైవ్ ఈక్వల్ టు జీరో. ఈ క్వశ్చన్ కొంచెం లాంగ్ గా ఉందండి, యాక్చువల్గా అయితే ఫోర్ మార్క్స్ రావాలి బట్ టూ మార్క్స్ కి ఇవ్వడం జరిగింది. ఫస్ట్ సర్కిల్ ని ఎస్ అనుకోండి, సెకండ్ సర్కిల్ ని ఎస్ డాష్ అనుకోండి. ఫస్ట్ సర్కిల్ ఎస్ అనుకున్నాం కదా, దాని యొక్క సెంటర్ సి వన్ అనుకోండి. ఇక్కడ చూడండి, టూ జీ ప్లస్ లో జనరల్ ఈక్వేషన్ తో కంపేర్ చేస్తే టూ జీ ప్లస్ ఏముంది ఫోర్, అంటే జీ ఈక్వల్ టు టూ. సెంటర్ అంటే మైనస్ జీ కనుక మైనస్ జీ ఈక్వల్ టు మైనస్ టూ. నెక్స్ట్ టూ ఎఫ్ ఈక్వల్ టు ఎంత ఉంది మైనస్ ఫోర్టీన్, ఎఫ్ ఈక్వల్ టు మైనస్ సెవెన్. సెంటర్ అంటే మైనస్ ఎఫ్ కనుక సెవెన్. సో సి వన్ సెంటర్ సి వన్ ఏమొచ్చింది, సి వన్ అంటే ఫస్ట్ సర్కిల్ యొక్క సెంటర్. మైనస్ జీ కామా మైనస్ ఎఫ్ వాల్యూస్ ఏమొచ్చినాయి మైనస్ టూ కామా సెవెన్. సో ఫస్ట్ సర్కిల్ కి రేడియస్ ఏమనుకుంటున్నా ఆర్ వన్ అనుకుంటున్నా. ఆర్ వన్ ఫార్ములా ఏంది, అండర్ రూట్ ఆఫ్ జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి. జీ అంటే టూ మైనస్ టూ వచ్చింది, జీ స్క్వేర్ అంటే టూ కి స్క్వేర్ చేస్తే ఫోర్, ఎఫ్ స్క్వేర్ అంటే ఎఫ్ వాల్యూ సెవెన్ వచ్చింది, సెవెన్ కి స్క్వేర్ చేస్తే ఫార్టీ నైన్. మైనస్ సి యొక్క వాల్యూ ఎంత ఇక్కడ ట్వంటీ ఎయిట్. సో ఇవన్నీ ఫార్టీ నైన్ ప్లస్ ఫోర్ అంటే ఫిఫ్టీ త్రీ, ఫిఫ్టీ త్రీ మైనస్ ట్వంటీ ఎయిట్ అంటే రూట్ ఆఫ్ ట్వంటీ ఫైవ్, రూట్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ అంటే ఫైవ్. నెక్స్ట్ సెకండ్ సర్కిల్ యొక్క సెంటర్ టూ సి టూ అనుకుంటున్నా. సెకండ్ సర్కిల్ లో టూ జీ ఈక్వల్ టు ఏముంది ఫోర్ ఉంది, అంటే జీ ఈక్వల్ టు ఎంత టూ. సెంటర్ అంటే మైనస్ జీ కనుక మైనస్ జీ ఈక్వల్ టు మైనస్ టూ. ఎఫ్ వై టర్మ్ లేదు కనుక టూ ఎఫ్ ఈక్వల్ టు జీరో, అంటే ఎఫ్ ఈక్వల్ టు జీరో. అప్పుడు సెంటర్ ఏమవుతుందండి మైనస్ జీ కామా మైనస్ ఎఫ్ అంటే మైనస్ టూ కామా జీరో. ఆర్ టూ అంటే రేడియస్, ఫార్ములా ఏంది జీ స్క్వేర్ ఎఫ్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి. జీ స్క్వేర్ మైనస్ టూ హోల్ స్క్వేర్ అంటే ఫోర్, జీరో స్క్వేర్ అంటే జీరో. మైనస్ కి మైనస్ జీ సి యొక్క వాల్యూ ఇక్కడ మైనస్ ఫైవ్ ఉంది కనుక మైనస్ ఫైవ్ పెట్టుకుంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఐ ఫైవ్, రూట్ ఆఫ్ నైన్ వస్తుంది, రూట్ ఆఫ్ నైన్ అంటే త్రీ. సో యాంగిల్ బిట్వీన్ ద గివెన్ సర్కిల్ కి ఫార్ములా ఏంటంటే కాస్ తీటా ఈక్వల్ టు డి స్క్వేర్ మైనస్ ఆర్ వన్ స్క్వేర్ మైనస్ ఆర్ టూ స్క్వేర్ బై టూ ఆర్ వన్ ఆర్ టూ. మనం ఆర్ వన్ ఫైండ్ అవుట్ చేసినాం, ఆర్ టూ ఫైండ్ అవుట్ చేసినాం, బట్ డి అంటే ఏంటంటే డిస్టెన్స్ బిట్వీన్ ద టూ సర్ టూ సెంటర్స్. సో డిస్టెన్స్ బిట్వీన్ ద అంటే ఏంది ఫార్ములా, డిస్టెన్స్ బిట్వీన్ ద ఎనీ టూ పాయింట్స్ ఫార్ములా ఏంది ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ హోల్ స్క్వేర్ ప్లస్ వై టూ మైనస్ వై వన్ హోల్ స్క్వేర్. ఇక్కడ ఎక్స్ టూ ఎక్స్ వన్ వై టూ వై వన్ ఏం తీసుకోవాలంటే సి వన్ సి టూ అన్నాం కదా, ఇక్కడ వచ్చిన సి వన్ సి టూ పాయింట్ తీసుకోవాలి. సో సి ఎక్స్ వన్ వై వన్ ఎక్స్ టూ వై టూ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు రూట్ ఆఫ్ ఫార్టీ నైన్ వచ్చింది. సో ఇప్పుడు కాస్ తీటా ఫార్ములా తీసుకోండి, మనకు డి వాల్యూ ఎంత వచ్చింది సెవెన్ వచ్చింది, సెవెన్ డి స్క్వేర్ అంటే సెవెన్ స్క్వేర్ మైనస్ ఆర్ వన్ స్క్వేర్. ఆర్ వన్ వాల్యూ ఫైవ్ కనుక ఆర్ వన్ స్క్వేర్ అంటే ఫైవ్ స్క్వేర్. ఆర్ టూ వాల్యూ త్రీ కనుక మైనస్ త్రీ స్క్వేర్ బై టూ ఆర్ వన్ ఆర్ టూ. సెవెన్ స్క్వేర్ ఇస్ నథింగ్ బట్ ఫార్టీ నైన్, ట్వంటీ ఫైవ్ మైనస్ నైన్ బై టూ ఇంటూ ఫైవ్ ఇంటూ త్రీ. ఇదంతా క్యాలిక్యులేషన్ చేస్తే ఫిఫ్టీన్ వస్తుంది, ఫిఫ్టీన్ బై టూ ఇంటూ ఫైవ్ ఇంటూ త్రీ, ఫైవ్ ఇంటూ త్రీ ఫిఫ్టీన్ అవుతుంది, ఇక్కడ ఫిఫ్టీన్ 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 గెట్ క్యాన్సల్ వన్ బై టూ. సో కాస్ తీటా ఈక్వల్ టు వన్ బై టూ వచ్చింది. వన్ బై టూ ఎప్పుడు వస్తుంది అండి మన కాస్లలో, కాస్ సిక్స్టీ డిగ్రీస్ వస్తుంది. కాస్ కాస్ తీసేయండి, క్యాన్సల్ చేయొద్దు, కాస్ కాస్ తీసేస్తే తీటా ఈక్వల్ టు సిక్స్టీ డిగ్రీ. సిక్స్టీ డిగ్రీస్ ని ఏమని రాసుకోవచ్చు, పై బై త్రీ అని రాసుకోవచ్చు. సో దిస్ ఇస్ ద ఆన్సర్ ఫర్ ఫోర్త్ క్వశ్చన్. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద రాడికల్ ఆక్సిస్ ఆఫ్ ద ఫాలోయింగ్ సర్కిల్స్.
టూ సర్కిల్స్ ఇచ్చి రాడికల్ యాక్సిస్ ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు ఫార్ములా ఏంటంటే రాడికల్ యాక్సిస్ ఆఫ్ ఎస్ ఈక్వల్ టు జీరో అండ్ ఎస్ డాష్ ఈక్వల్ టు జీరో ఇస్ ఎస్ మైనస్ ఎస్ డాష్ ఈక్వల్ టు జీరో. అంటే ఒక ఫస్ట్ సర్కిల్ నుంచి సెకండ్ సర్కిల్ ని సబ్ట్రాక్ట్ చేయాలి. బట్ ఇక్కడ చూడండి మనకు సర్కిల్స్ ఏమి ఇచ్చారు, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ ఫోర్ ఎక్స్ ప్లస్ సిక్స్ వై మైనస్ సెవెన్ ఈక్వల్ టు జీరో. ఫోర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఫోర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ ఎయిట్ ఎక్స్ ప్లస్ ట్వెల్వ్ వై మైనస్ నైన్ ఈక్వల్ టు జీరో. ఈ ప్రాబ్లమ్ లో మెయిన్ గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడైనా ఎక్స్ ఎక్స్ స్క్వేర్ యొక్క వై స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్ అనేది వన్ ఉండాలి. ఎందుకు, జనరల్ ఈక్వేషన్ ఎలా ఉంటుంది మనకు, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ టూ జీ ఎక్స్ ప్లస్ టూ ఎఫ్ వై ప్లస్ సి ఈక్వల్ టు జీరో. అంటే ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్స్ వన్ ఉండాలి. ఫస్ట్ సర్కిల్ లో వన్ ఉన్నాయి బట్ సెకండ్ సర్కిల్ ఏంది, ఫోర్ ఇంటూ అని ఇచ్చిండు. ఇది చేంజ్ చేసిన తర్వాత మాత్రమే సబ్ట్రాక్ట్ చేయాలి. ఇది మల్టిప్లై చేసి సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చే ఆన్సర్ అనేది రాంగ్. అంటే ఇప్పుడు ఎస్ డాష్ ఈక్వల్ టు మాడిఫికేషన్ చేయాలి, ఈ ఫోర్ మల్టిప్లై లో ఉంది కనుక ఈ ఫోర్ ని డివైడ్ చేయాలి. అంటే కామన్ తీయండి, అప్పుడు ఏమైతుంది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఎయిట్ బై ఫోర్ ఎక్స్ ట్వెల్వ్ బై ఫోర్ వై మైనస్ నైన్ బై ఫోర్. ఎయిట్ బై ఫోర్ అంటే టూ ఎక్స్, ఫోర్ ట్వెల్వ్ బై ఫోర్ అంటే త్రీ వై మైనస్ నైన్. ఇప్పుడు ఈ సర్కిల్ ని సబ్ట్రాక్ట్ చేయాలి మనము. ఈ సర్కిల్ ని సబ్ట్రాక్ట్ చేస్తే ఒక ఆన్సర్ వస్తుంది, అది రాంగ్ అనమాట. సో ఫార్ములా ఏంది, ఎస్ మైనస్ ఎస్ డాష్ ఈక్వల్ టు జీరో. ఎస్ అంటే ఫస్ట్ సర్కిల్, సెకండ్ సర్కిల్ మాడిఫికేషన్ చేశాం కదా అది. సో మైనస్ అప్లై చేయండి లోపలికి, మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ మైనస్ టూ ఎక్స్ మైనస్ త్రీ వై మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ నైన్ బై ఫోర్. మైనస్ ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ గెట్ క్యాన్సల్. ఫోర్ మైనస్ టూ టూ ఎక్స్, సిక్స్ మైనస్ త్రీ అంటే త్రీ వై, మైనస్ సెవెన్ ప్లస్ నైన్ బై ఫోర్. ఇక్కడ నేను ఫోర్ అనేది ఎల్సిఎం తీసుకున్నా, ఫోర్ ఎల్సిఎం తీసుకుంటే ఏమైతుంది, ఫోర్ టూ జా ఎయిట్ ఎక్స్, ఫోర్ త్రీ జా ట్వెల్వ్ వై, ఫోర్ సెవెన్ జా ట్వంటీ ఎయిట్ ప్లస్ నైన్. అంటే ఎయిట్ ఎక్స్ ప్లస్ ట్వెల్వ్ వై మైనస్ నైన్టీన్ ఈక్వల్ టు జీరో ఇస్ ద ఆన్సర్. సో ఈ క్వశ్చన్ లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంది, దీన్ని మాడిఫికేషన్ చేసిన తర్వాతనే సబ్ట్రాక్షన్ చేయాలి, అదర్వైజ్ ఆన్సర్ అనేది రాంగ్ వస్తుంది. ఎలా రాంగ్ వస్తుంది అంటే చూడండి, నేను మర్చిపోయి చేసినందుకు ఆన్సర్ ఏమొచ్చింది మనకు, త్రీ ఎక్స్ స్క్వేర్ ప్లస్ త్రీ వై స్క్వేర్ ప్లస్ ఫోర్ ఎక్స్ మై ప్లస్ సిక్స్ వై మైనస్ టూ ఈక్వల్ టు జీరో వచ్చింది. అంటే డైరెక్ట్ సబ్ట్రాక్షన్, ఎక్స్ మైనస్ ఎస్ డాష్ చేస్తే డైరెక్ట్ ఫోర్ తోని అట్లనే ఉంచుకొని చేస్తే మనకు వచ్చిన ఆన్సర్ ఇది. బట్ మనకి ఇప్పుడు మాడిఫికేషన్ చేసిన తర్వాత వచ్చిన ఆన్సర్ ఏంది, ఇది ఎయిట్ ఎక్స్ మైనస్ ఎయిట్ ఎక్స్ ప్లస్ ట్వెల్వ్ వై మైనస్ నైన్టీన్ అని. ఇప్పుడు నార్మల్ గా చేస్తే వచ్చిన ఆన్సర్ ఇది. సో ఇలా చేస్తే ఆన్సర్ రాంగ్. సో మనం ఎలా చేయాలి, మాడిఫికేషన్ చేసిన తర్వాత మాత్రమే ఆన్సర్ అనేది చేయాలి. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్, ఇవాల్యుయేట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ వన్ ప్లస్ ఎక్స్ బై కాస్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఎక్స్. ఈ ప్రాబ్లమ్ లో ఇక్కడ ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఎక్స్ ఉంది కదా, దాన్ని టీ అనుకోండి. ఈ రెండు ఫంక్షన్లు ఉన్నాయి కనుక యూవి ఫార్ములా యూజ్ చేయండి. డిఫరెన్షియేషన్ కి యూవి ఫార్ములా ఏంది, యూ ఇంటూ డివి బై డిఎక్స్ ప్లస్ వి ఇంటూ డియూ బై డిఎక్స్. అంటే ఒక దానికి రాసుకోవాలి, సెకండ్ దానికి డిఫరెన్షియేషన్ చేయాలి. ఇక్కడ వికి డిఫరెన్షియేషన్ చేసినాం కదా, ఇక్కడ యూకి డిఫరెన్షియేషన్. సో ఇప్పుడు రెండు ఫంక్షన్లు ఉన్నప్పుడు ఏది యూ అనుకోవాలి ఏది వి అనుకోవాలి అనేది ఐలెట్ ఫార్ములా మీద డిపెండ్ అవుతుంది. ఐలెట్ అంటే ఏంది, ఇంటీజరు లాగారిథము ఆల్జిబ్రిక్ ట్రిగనామెట్రీ ఎక్స్పోనెన్షియల్. ఎక్స్ అనేది ఆల్జిబ్రిక్ కిందకి వస్తుంది, ఈ పవర్ ఎక్స్ అనేది ఎక్స్పోనెన్షియల్ కింద వస్తుంది. అందుకే ఎక్స్పోనెన్షియల్ అంటే ఏంది, ఈ పవర్ ఎక్స్ ఎక్స్ ఈ లాస్ట్ కు ఉంది కదా, ఈ పవర్ ఎక్స్ అనేది వి అనుకోవాలి, ఇది యూ అనుకోవాలి. సో ఇప్పుడు యూవి ఫార్ములా అప్లై చేస్తే ఎక్స్ ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ ప్లస్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ డి బై డిఎక్స్ బై ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఈక్వల్ టు డిటి. ఎక్స్ ఇంటూ డిఫరెన్షియేషన్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ ఈ పవర్ ఎక్స్ ఈ పవర్ ఎక్స్ ఈ పవర్ ఎక్స్, ఎక్స్ కు డిఫరెన్షియేషన్ వన్ ఇంటూ డిఎక్స్ ఈక్వల్ టు డిటి. అంటే ఇక్కడ రెండిట్లలో ఈ పవర్ ఎక్స్ ఉంది కనుక ఈ పవర్ ఎక్స్ కామన్ తీస్తే వన్ ప్లస్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఈక్వల్ టు డిటి. ఇప్పుడు ఇచ్చిన క్వశ్చన్ తీసుకోండి, వన్ ప్లస్ ఎక్స్ ఇంటూ వన్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ వన్ ప్లస్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఉంటే ఏం రాసుకోవచ్చు, డిటి. కాస్ స్క్వేర్ ఇది ఏమనుకున్నాం, టీ అనుకున్నాం, కాస్ స్క్వేర్ టీ. సో వన్ బై కాస్ స్క్వేర్ టీ అంటే సీకెన్ స్క్వేర్ ఇంటూ డిటి. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ సీకెన్ స్క్వేర్ టీ ఫార్ములా ఏంది, టాన్ టీ ప్లస్ సి. టాన్ టీ అంటే మనం ఏమనుకున్నాం, ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఎక్స్ ప్లస్ సి ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ ఇవాల్యుయేట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ వన్ బై ఎక్స్ ప్లస్ వన్ ఇంటూ ఎక్స్ ప్లస్ టూ. దీనికి ఇంటిగ్రేషన్ చేయడానికి డైరెక్ట్ ఫార్ములాస్ లేవు కనుక ఫస్ట్ మనం ఫ్రాక్షనల్ ఫ్రాక్షన్స్ చేయాలి. ఎలా చేస్తాం ఫ్రాక్షనల్ ఫ్రాక్షన్స్, ఫస్ట్ ఇచ్చిన క్వశ్చన్ తీసుకోండి, వన్ బై ఎక్స్ ప్లస్ వన్ ఇంటూ ఎక్స్ ప్లస్ టూ. ఇక్కడ ఫస్ట్ ఈ డినామినేటర్ లో ఉన్నదాన్ని ఫస్ట్ ఫంక్షన్ ని ఏ బై ఎక్స్ ప్లస్ వన్ బి బై ఎక్స్ ప్లస్ టూ. ఇప్పుడు నేను ఇక్కడ ఎల్సిఎం తీసుకుంటా, ఎక్స్ ప్లస్ వన్ ఇంటూ ఎక్స్ ప్లస్ టూ. అప్పుడు ఏమైతుంది, ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ టూ ప్లస్ బి ఇంటూ ఎక్స్ ప్లస్ వన్
ఈ డినామినేటర్ ఈ డినామినేటర్ క్యాన్సిల్ అయితే న్యూమరేటర్ ఇక్కడ ఇక్కడ ఏముంది వన్ ఈక్వల్ టు మల్టిప్లై చేయండి. ఏ మల్టిప్లై చేస్తే ఏఎక్స్ ప్లస్ టూ ఏ పిఎక్స్ ప్లస్ బి. సో ఈ రెండిట్లలో ఎక్స్ ఉంది కనుక ఎక్స్ కామన్ తీస్తే ఏ ప్లస్ బి, ఈ రెండు కాన్స్టెంట్ కనుక పక్కన పెట్టుకుంటా. ఇప్పుడు ఈక్వల్ సింబల్ ఉంది కనుక కంపేర్ చేస్తా. ఇక్కడ ఎక్స్ టర్మ్స్ ఉన్నాయా అండి లెఫ్ట్ సైడ్ లో, లేవు కనుక ఇక్కడ ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ జీరో, ఇక్కడ ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ ఏ ప్లస్ బి, అంటే ఏ ప్లస్ బి ఈక్వల్ టు జీరో, ఏ ఈక్వల్ టు మైనస్ బి. నెక్స్ట్ ఇక్కడ కాన్స్టెంట్స్ ఏమున్నాయి, టూ ఏ ప్లస్ బి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో ఏమున్నాయండి వన్ ఉంది, అంటే టూ ఏ ప్లస్ బి ఈక్వల్ టు వన్. టూ ఇంటూ ఏ ఈక్వల్ టు మైనస్ బి వచ్చింది కదా, సబ్స్టిట్యూట్ చేస్తే బి ఈక్వల్ టు మైనస్ వన్ వస్తుంది. బి వాల్యూ ఇక్కడ తీసుకుంటే ఏ ఈక్వల్ టు వన్. నౌ తీసుకోండి ఏ వాల్యూ ఏమొచ్చింది, వన్ బై ఎక్స్ ప్లస్ వన్ మైనస్ వన్ బై ఎక్స్ ప్లస్ టూ. సో ఇంటిగ్రేషన్ చేంజ్ చేయండి, వన్ బై ఎక్స్ ప్లస్ వన్ ఇంటూ డిఎక్స్ మైనస్ వన్ బై ఎక్స్ ప్లస్ టూ ఇంటూ డిఎక్స్. సో ఇది ఎలా కనిపిస్తుంది, లాగా వన్ బై ఎక్స్ ఇంటిగ్రేషన్ ఆఫ్ వన్ బై ఎక్స్ ఫార్ములా ఏంది, లాగా ఎక్స్ ప్లస్ వన్ లాగా లాగ్ ఎక్స్, అలానే లాగ్ ఎక్స్ వన్ ప్లస్ ఎక్స్ లాగ్ ఎక్స్ మైనస్ టూ. లాగ్ ఏ మైనస్ లాగ్ బి ఫార్ములా ఏంది, లాగ్ ఏ బై బి, లాగ్ ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ ప్లస్ టూ ప్లస్ సి ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్, ఇవాల్యుయేట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ పవర్ ఫోర్ ఎక్స్ డివైడెడ్ బై కాస్ పవర్ సిక్స్ ఇంటూ డిఎక్స్. ఇక్కడ సైన్ యొక్క పవర్ ఫోర్ ఉంది కనుక కాస్ లో కూడా ఫస్ట్ ఫోర్ లో రాసుకుంటా, అక్కడ సిక్స్ ఉంది కదా పవర్, ఇక్కడ ఫోర్ రాసుకున్నా అంటే రిమైనింగ్ ఎంత మిగులుతుంది, టూ మిగులుతుంది కదా, వన్ బై కాస్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. సో సైన్ పవర్ ఫోర్ బై కాస్ పవర్ ఫోర్, సైన్ బై కాస్ అంటే టాన్ పవర్ ఫోర్ ఉంది కనుక టాన్ పవర్ ఫోర్ ఎక్స్ ఇంటూ సీకెన్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. టాన్ సెక్ కి రిలేషన్ ఉంది కనుక ఇప్పుడు నేను టాన్ ఎక్స్ ఈక్వల్ టు టీ అనుకుంటా, సీకెన్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఏమవుతుంది, డిటీ అవుతుంది. సో ఈ టీ అనుకున్నా కనుక టీ పవర్ ఫోర్, ఈ రెండు ఉంటే మనం ఏం రాసుకుంటాం అండి, ఇక్కడ వచ్చింది డిటీ. సో ఇది ఎక్స్ పవర్ ఎన్ లాగా కనిపిస్తుంది, ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ పవర్ ఫార్మ్ ఎన్ పవర్ ఫార్ములా ఏంది, ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ వన్ బై ఎన్ ప్లస్ వన్, అంటే ఎక్స్ ప్లస్ లో టీ ఉంది ఎన్ ప్లస్ లో ఫోర్, ఇక్కడ అదే అప్లై చేసిన టీ పవర్ ఫోర్ ప్లస్ వన్ బై ఫోర్ ప్లస్ వన్ ప్లస్ సి, అంటే టీ పవర్ ఫైవ్ బై ఫైవ్ ప్లస్ సి. వన్ బై ఫైవ్ ఇంటూ టీ అంటే ఏంటిదండి, టాన్ ఎక్స్ కనుక టాన్ ఎక్స్ పవర్ ఫైవ్ ప్లస్ సి ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ నైన్త్ క్వశ్చన్, ఇవాల్యుయేట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ జీరో టు వన్ డిఎక్స్ బై అండర్ రూట్ ఆఫ్ త్రీ మైనస్ టూ ఎక్స్. సో ఇది మనకి ఇక్కడ ఒక ఫార్ములా యూజ్ అవుతుంది, ఎఫ్ డాష్ ఎక్స్ బై ఎఫ్ రూట్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉంటే ఏం రాసుకోవచ్చు అంటే టూ రూట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, అంటే దీని యొక్క డిఫరెన్షియేషన్ పైన కనిపిస్తే మనకు ఫార్ములా ఏంది, టూ రూట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. సో ఇప్పుడు దీని యొక్క డిఫరెన్షియేషన్ ఏముండాలనేది నేను చూసుకుంటా, త్రీ మైనస్ టూ ఎక్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకోండి, దీనికి డిఫరెన్షియేషన్ చేస్తే త్రీకి జీరో కాన్స్టెంట్ కనుక మైనస్ టూ ఎక్స్ కు డిఎక్స్, అంటే మైనస్ టూ డిఎక్స్ ఉంటే ఎఫ్ డాష్ ఎక్స్ అవుతుంది. ఇక్కడ మనకి ఏముంది, ఓన్లీ వన్ ఏ ఉంది, అంటే వన్ ఇంటూ డిఎక్స్ మాత్రమే ఉంది. సో మైనస్ టూ అనేది మల్టిప్లై అండ్ డివైడ్ చేస్తా, సో టూ మైనస్ టూ డిఎక్స్ బై త్రీ మైనస్ టూ ఎక్స్, అంటే ఇది ఎఫ్ డాష్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ లాగా అయింది కనుక ఫార్ములా ఏం రాసుకోవచ్చు, టూ రూట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, టూ రూట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. లిమిట్స్ ఏమున్నాయి, వన్ టు జీరో. సో లిమిట్స్ ఫస్ట్ అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తా, నెక్స్ట్ లోవర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తా. త్రీ మైనస్ టూ అంటే వన్, రూట్ ఆఫ్ వన్ అంటే వన్, అంటే టూ మైనస్ టూ రూట్ త్రీ, రెండిట్లలో టూ కామన్ ఉంది కనుక టూ తీసేస్తే టూ టూ గెట్ క్యాన్సల్, మైనస్ ఆఫ్ వన్ మైనస్ రూట్ త్రీ, మైనస్ మల్టిప్లై చేస్తే రూట్ త్రీ మైనస్ వన్ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ టెన్త్ క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్ సెక్షన్ ఏలో, ఎవాల్యుయేట్ జీరో టు పై బై టూ సైన్ పవర్ సిక్స్ కాస్ పవర్ ఫోర్ ఇంటూ డిఎక్స్. ఇవన్నీ ఒక ఫార్ములా మీద డిపెండ్ అయి ఉంటది, ఎలా అంటే జీరో టు పై బై టూ సైన్ ఎం పవర్ ఎక్స్ కాస్ ఎన్ పవర్ ఎక్స్ ఈ ఫార్ములా రూపంలోనే ఉంది. ఎం ప్లేస్ లో ఏముంది, సిక్స్ ఉంది, ఎన్ ప్లేస్ లో ఫోర్ ఉంది, అంటే సిక్స్ ఫోర్ అనేది ఈవెన్, ఎమ్ ఈవెనే ఎన్ ఈవెనే, రెండు ఈవెన్ ఉన్నప్పుడు ఈ ఫార్ములా అప్లై చేయాలి. ఎన్ మైనస్ వన్ బై ఎం ప్లస్ ఎన్, ఎన్ మైనస్ త్రీ బై ఎం ప్లస్ ఎన్ మైనస్ టూ, ఎన్ మైనస్ వన్ ఎన్ మైనస్ నెక్స్ట్ ఏమొస్తా అంటే ఎన్ మైనస్ ఫైవ్ బై ఎం ప్లస్ ఎన్ మైనస్ మైనస్ ఫోర్ అలా వన్ ప్లే ఎం. సో ఫార్ములాలో వన్ బై ఎం ప్లస్ టూ, ఎం మైనస్ వన్ బై ఎం, ఎం మైనస్ త్రీ బై ఎం మైనస్ టూ, వన్ బై టూ ఎప్పుడైతే వస్తుందో మనకు నెక్స్ట్ పై బై టూ మనమే పెట్టుకోవాలి ఫార్ములా ప్రకారం. సో ఈ ఫార్ములా అప్లై చేస్తే ఎన్ ఈక్వల్ టు ఫోర్ కదా, ఫోర్ మైనస్ వన్ అంటే త్రీ, ఎం ప్లస్ వన్ అంటే సిక్స్ ప్లస్ ఫోర్ టెన్, ఎన్ మైనస్ త్రీ అంటే ఫోర్ మైనస్ త్రీ అంటే వన్, ఎం ప్లస్ ఎన్ మైనస్ టూ అంటే సిక్స్ ప్లస్ ఫోర్ టెన్ మైనస్ టూ అంటే ఎయిట్. నెక్స్ట్ చేస్తే ఎన్ మైనస్ ఫైవ్ చేస్తే మైనస్ లోకి వచ్చేస్తుంది కనుక ఇక్కడ వదిలేసి నెక్స్ట్ లాస్ట్ నుంచి రావాలి,
వన్ బై ఎం ప్లస్ టూ అంటే వన్ బై ఎం వాల్యూ సిక్స్ కదా, సిక్స్ ప్లస్ టూ అంటే ఎయిట్, ఎం మైనస్ వన్ బై ఎం అంటే సిక్స్ మైనస్ వన్ అంటే ఫైవ్ బై సిక్స్, ఎం మైనస్ త్రీ అంటే సిక్స్ మైనస్ త్రీ అంట త్రీ, ఎం మైనస్ టూ అంటే ఫోర్. నెక్స్ట్ ఎం నెక్స్ట్ ఏమొస్తుంది అంటే ఆడ్ నెంబర్లు వస్తున్నాయి కదా వన్ త్రీ అంటే ఎం మైనస్ ఫైవ్ వస్తుంది అంటే సిక్స్ మైనస్ ఫైవ్ ఎంత వన్ బై ఎం మైనస్ ఫోర్ వస్తుంది అంటే టూ, ఎం మైనస్ ఫోర్ అంటే సిక్స్ మైనస్ ఫోర్ టూ. సో వన్ బై టూ రాంగ్ అని ఏం పెట్టుకోవాలి, ఫైవ్ బై టూ పెట్టుకోవాలి. సో ఇదంతా క్యాలిక్యులేషన్ చేస్తే క్యాన్సిల్ అయిపోయి మనకు త్రీ పై బై ఫైవ్ వన్ టూ ఇస్ ద ఆన్సర్. సో సెక్షన్ ఏ యొక్క సొల్యూషన్ అవి కంప్లీట్ అయిపోయినాయి. నౌ సెక్షన్ బి. నెక్స్ట్ సెక్షన్ బి లో ఫస్ట్ క్వశ్చన్ అంటే ఎలెవెన్త్ క్వశ్చన్, ఫైన్ ద లెంత్ ఆఫ్ ద కార్డ్ ఇంటర్సెప్టెడ్ బై ద సర్కిల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ త్రీ వై మైనస్ ట్వంటీ టూ ఈక్వల్ టు జీరో ఆన్ ద లైన్ వై ఈక్వల్ టు ఎక్స్ మైనస్ త్రీ. సో లెంత్ ఆఫ్ ద చార్డ్ ఫార్ములా ఏంటి అంటే టూ ఇంటూ అండర్ రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ మైనస్ డి స్క్వేర్, ఇది ఫార్ములా టూ ఇంటూ అండర్ రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ మైనస్ డి స్క్వేర్. సో ఇప్పుడు మనం ఈ లెంత్ ఆఫ్ ద కార్డ్ రిజల్ట్ కనుక్కోవాలి అంటే ఆర్ వాల్యూ కావాలి, డి వాల్యూ కావాలి. ఆర్ వాల్యూ ఎలా వస్తుంది అండి సర్కిల్ కి, జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి. సో ఫస్ట్ ఇచ్చిన సర్కిల్ తీసుకోండి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ త్రీ వై మైనస్ ట్వంటీ టూ ఈక్వల్ టు జీరో. సో సెంటర్ ఫస్ట్ జీఎఫ్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తా. టూ జీ ఈక్వల్ టు ఏముంది మైనస్ వన్, జీ ఈక్వల్ టు మైనస్ వన్ బై టూ, మైనస్ జీ ఈక్వల్ టు వన్ బై టూ అంటే సెంటర్ మైనస్ జీ వన్ బై టూ. టూ ఎఫ్ ఈక్వల్ టు త్రీ ఉంది, ఎఫ్ ఈక్వల్ టు ఏమవుతుంది త్రీ బై టూ, మైనస్ ఎఫ్ ఈక్వల్ టు మైనస్ త్రీ బై టూ. ఈ సెంటర్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ఉన్న జీఎఫ్ కాకుండా సెంటర్ అంటే మైనస్ జీ మైనస్ ఎఫ్ కనుక వన్ బై టూ మైనస్ త్రీ బై టూ వచ్చి. నెక్స్ట్ ఆర్ వాల్యూ, ఆర్ వాల్యూ ఫార్ములా ఏంది, జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి. జీ వాల్యూ వన్ బై టూ వచ్చింది కనుక దీన్ని స్క్వేర్ చేస్తే వన్ బై ఫోర్, ఎఫ్ వాల్యూ త్రీ బై టూ వచ్చింది కనుక ఎఫ్ స్క్వేర్ అంటే నైన్ బై ఫోర్. మైనస్ సి వాల్యూ ఇక్కడ ఏముంది మైనస్ ట్వంటీ టూ ఉంది అంటే మైనస్ ట్వంటీ టూ, మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది ప్లస్ అవుతుంది. సో ఇక్కడ నేను ఫోర్ అనేది ఎల్సిఎం తీసుకుంటా, అప్పుడు ఏమవుతుంది వన్ ప్లస్ నైన్ ట్వంటీ టూ ఫోర్ జా ఎయిటీ ఎయిట్ బై ఓవరాల్ ఫోర్ అవుతుంది. సారీ ఇక్కడ వన్ బై ఇట్లా మొత్తానికి ఒక ఫోర్ రాసుకోవాలి. సో ఇవన్నిటిని యాడ్ చేస్తే నైంటీ ఎయిట్ బై ఫోర్. సో టూ తో కట్ చేస్తే టూ రూట్ ఆఫ్ ఫార్టీ నైన్, రూట్ ఆఫ్ ఫార్టీ నైన్ అంటే సెవెన్ బై రూట్ టూ ఇస్ ద ఏ వాల్యూ ఆర్ వాల్యూ. నెక్స్ట్ డి వాల్యూ, డి అంటే ఏంటండి సెంటర్ నుంచి ఈ లైన్ కి గల పర్పెండిక్యులర్ డిస్టెన్స్. సో పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ సి టు ద లైన్ ఎక్స్ మైనస్ వై మైనస్ త్రీ. ఫార్ములా ఏందండి డికి, డేటా ఆఫ్ ఏ ఎక్స్ వన్ ప్లస్ బి వై వన్ ప్లస్ సి బై అండర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఏబిసి వాల్యూస్ అనేది గివన్ లైన్ నుంచి వస్తుంది. సో ఎక్స్ మైనస్ వై మైనస్ త్రీని ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సి తో కంపేర్ చేస్తే ఏ ఈక్వల్ టు ఎంత వన్, బి ఈక్వల్ టు మైనస్ వన్, సి ఈక్వల్ టు మైనస్ త్రీ. సో ఏబిసి వాల్యూస్ అని వచ్చినాయి. ఎక్స్ వన్ వై వన్ అంటే ఏంటంటే సెంటర్, ఈ సెంటర్ పాయింట్ అంటే ఎక్స్ వన్ ఏమో వన్ బై టూ మైనస్ త్రీ బై టూ. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకేమొస్తుంది అంటే వన్ బై రూట్ టూ వస్తుంది. సో లెంత్ ఆఫ్ ద కార్డ్ ఫార్ములా అయింది టూ ఇంటూ అండర్ రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ మైనస్ టీ స్క్వేర్. ఆర్ వాల్యూ సెవెన్ బై రూట్ టూ వచ్చింది, సెవెన్ బై రూట్ టూ హోల్ స్క్వేర్ మైనస్ వన్ బై రూట్ టూ హోల్ సెవెన్ స్క్వేర్ అంటే ఫార్టీ నైన్, రూట్ టూ హోల్ స్క్వేర్ అంటే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయి టూ. ఇక్కడ కూడా వన్ స్క్వేర్ అంటే వన్, రూట్ టూ హోల్ స్క్వేర్ అంటే క్యాన్సిల్ అయిపోయి టూ. టూ అనేది ఎల్సిఎం తీసుకుంటే ఫార్టీ నైన్ మైనస్ వన్ అంటే ఫార్టీ ఎయిట్, క్యాన్సిల్ చేసుకుంటే ట్వంటీ ఫోర్. ఈ ట్వంటీ ఫోర్ నేమ్ రాసుకోవచ్చు ఫోర్ సిక్స్ అని రాసుకోవచ్చు, ఫోర్ బయటికి వచ్చేస్తే టూ అవుతుంది, టూ టూ జా ఫోర్ రూట్ సిక్స్ ఇస్ ద ఆన్సర్. సో మీకు ఈ ఫార్ములాలో ఈ క్వశ్చన్ లో గుర్తుండవలసింది లెంత్ ఆఫ్ ద కార్డ్ టూ ఇంటూ అండర్ రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ మైనస్ డి స్క్వేర్. నెక్స్ట్ నెక్స్ట్ ట్వెల్త్ క్వశ్చన్, ఇఫ్ యు పాయింట్ పి ఈస్ మూవింగ్ సచ్ దట్ లెంత్ ఆఫ్ ద టాంజెంట్స్ డ్రాన్ ఫ్రమ్ ద పి టు ద సర్కిల్స్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ ఫోర్ ఎక్స్ మైనస్ సిక్స్ వై మైనస్ ట్వెల్వ్ ఈక్వల్ టు జీరో అండ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ సిక్స్ ఎక్స్ ప్లస్ ఎయిటీన్ వై ప్లస్ ట్వంటీ సిక్స్ ఈక్వల్ టు జీరో ఆర్ ఇన్ రేషియో టూ ఈస్ టు త్రీ దెన్ ఫైన్ ద ఈక్వేషన్ ఆఫ్ ది లోకస్ ఆఫ్ పి. సో మనకి ఏం అనుకోమంటారు ఇప్పుడు, లెంత్ ఆఫ్ ద టాంజెంట్స్ టూ సర్కిల్స్ అనేవి ఈ రేషియోలో ఉన్నాయి అని చెప్తారు. ఫస్ట్ సర్కిల్ తీసుకోండి, ఏమి ఇచ్చారు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ ఫోర్ ఎక్స్ మైనస్ సిక్స్ వై మైనస్ ట్వెల్వ్ ఫస్ట్ సర్కిల్. సెకండ్ సర్కిల్ ఎస్ డాష్ ఈక్వల్ టు అనుకోండి, ఎక్స్ డాష్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ సిక్స్ ఎక్స్ ప్లస్ ఎయిటీన్ వై ప్లస్ ట్వంటీ సిక్స్ ఈక్వల్ టు జీరో. ఒక పాయింట్ అనేది మూవ్ అవుతుంది అన్నారు కదా, ఈ పి పాయింట్ మనకు తెలియదు కనుక
x1 comma y1. So length of the tangents to the circle is equal to 0. Length of the tangent formula in the root of s double 1. S double 1 ante in the deen ke 1 ane is equal. Enduku locus point to 1 x1 y1 anukunnam ganaka x square ante x1 square y1 square minus 4x1 minus 6y1 minus 12. Next, length of the tangents to the circle s dash equal to 0 from x1 comma y1. X1 comma y1 nundi second circle ki distance ante x unna thana x1, y unna thana y1 substitute cheyali second circle. Idi ayipoyindi. Ee rendu tangents ane ve ratio lo unnayi annadu 2 by 3 ratio lo unnadu. Given condition e idi. Root of s double 1 by root of s dash double 1 equal to 2 by 3. Ee roots cancel. Idi manaku answer ento vachindi. Idi kada substitute chesam. నెక్స్ట్ ఈ రూట్స్ క్యాన్సిల్ కావడం కోసం స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేసిన స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే ఈ రూట్స్ క్యాన్సిల్ అయిపోయి లోపల ఏమున్నాయి అవి వస్తాయి. టూ కి స్క్వేర్ చేస్తే 4, 9, 3 కి స్క్వేర్ చేస్తే 9. క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 9x1 స్క్వేర్, 9y1 స్క్వేర్, 9 4 36, 9 6 54, 12 9 108. నెక్స్ట్ 4 తో మల్టిప్లై చేయండి. 4x1 స్క్వేర్, 4y1 స్క్వేర్, 4 6 24x, 18 4 is 72, 26 4 is 104. So, ippudu 9 minus 4x1 square ante 5x1 square. 9y1 minus 4y1, 5y1 square ante ee side teeskuntunnanni. Minus 36x1 plus 24 ikkada vacheste minus 24. Minus 36 minus 24 ante 60x1. Minus 54x1. ఈ 72 ఇక్కడ వచ్చేస్తే మైనస్ 72. మైనస్ 72 మైనస్ 54. మైనస్ 126y1. నెక్స్ట్ మైనస్ 108 ప్లస్ 104 ఇక్కడ వచ్చేస్తే మైనస్ 104 ప్లస్ మైనస్ 108 మైనస్ 104 మైనస్ 212 212 ఈక్వల్ టు 0. ఇప్పుడు లోకస్ ఆఫ్ పి ఎక్స్ వన్ కామా వై వన్, ఎక్స్ వన్ కామా వై వన్ పైన సబ్స్టిట్యూట్ చేసాం కదా, ఇప్పుడు ఆన్సర్ లో తీసేసి రాయండి. సో ఎక్స్ వన్ వై వన్ వచ్చిన తర్వాత ఎక్స్ వై సబ్స్టిట్యూట్ చేయండి. దిస్ ఇస్ ద క్వశ్చన్, 12th క్వశ్చన్. సో ఈ ప్రాబ్లం చేయాలి అంటే మనకు గుర్తుండవలసింది లెంత్ ఆఫ్ ద టాంజెంట్ రూట్ ఆఫ్ ఎస్ డబల్ వన్ అనేది గుర్తుండాలి. నెక్స్ట్ 13th క్వశ్చన్, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ విత్ సెంటర్ మైనస్ 2 కామా 3 కట్టింగ్ ద కార్డ్ ఆఫ్ లెంత్ 2 యూనిట్స్ ఆన్ 3x ప్లస్ 4y ప్లస్ 4 ఈక్వల్ టు 0. సో మనము లెంత్ ఆఫ్ ద కార్డ్ అనేది మనం 11th క్వశ్చన్ లో చూడడం జరిగింది. ఫార్ములా ఏంది, 2 ఇంటూ అండర్ రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ మైనస్ డి స్క్వేర్. సో ఇక్కడ లెంత్ ఇవ్వడం జరిగింది, జస్ట్ ఇక్కడ ఏబి ఇవ్వడం జరిగింది. ఇందాకనేమో ఏబి ఫైండ్ అవుట్ చేయమన్నారు, బట్ ఇప్పుడు ఏబి ఇవ్వడం జరిగింది, మనం ఏం అడుక్కోమంటారు సెంటర్ ఫైండ్ అవుట్ చేయమంటు, సర్కిల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమంటు. సో ఫస్ట్ ఏమిచ్చారు, సెంటర్, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ విత్ సెంటర్ మైనస్ 2 కామా 3 కట్టింగ్ ఏ కార్డ్ లెంత్ 2 యూనిట్స్ ఆన్ 3x ప్లస్ 4y ప్లస్ 4 ఈక్వల్ టు 0. సో ఇప్పుడు చూడండి, మనకు సెంటర్ ఏమిచ్చారు మైనస్ 2 కామా 3, ఈ లైన్ ఏమిచ్చారు ఎల్ 3x ప్లస్ 4y ప్లస్ 4 ఈక్వల్ టు 0. డి వాల్యూ ఫస్ట్, ఇది సర్కిల్, ఇది సెంటర్, ఇది సెంటర్ నుంచి ఈ లైన్ కున్న డిస్టెన్స్ ఏ డి. డి కి ఫార్ములా ఏంది, ఏఎక్స్ వన్ ప్లస్ బివై వన్ ప్లస్ సి బై అండర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఎక్స్ వన్ వై వన్ అంటే ఏంది, సెంటర్. ఏబీసీలు ఎక్కడి నుంచి వస్తాయి, మనకి ఈ లైన్ నుంచి వస్తాయి. అంటే 3x ప్లస్ 4y ప్లస్ 4 ఈక్వల్ టు 0 ఇచ్చారు కదా, ఆ ఈక్వేషన్ ని ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సి ఈక్వల్ టు 0 లైన్ తో కంపేర్ చేస్తే ఏ వాల్యూ 3, బి వాల్యూ 4, సి వాల్యూ 4. ఏబీసీ 3, 4, 4. సో 4, 3, 3. ఎక్స్ వన్ వై వన్ అంటే ఏంది, సెంటర్ కదా, మైనస్ 2 కామా 3. సబ్స్టిట్యూట్ చేస్తే 3 ఇంటూ మైనస్ 2, 4 ఇంటూ 3, 4 బై అండర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్. ఏ వాల్యూ 3 కనుక ఏ స్క్వేర్, 3 స్క్వేర్ అంటే 9, బి వాల్యూ 4, బి స్క్వేర్ అంటే 4 కి స్క్వేర్ చేస్తే 16. సో 3 టూ జా మైనస్ 6, 4 త్రీ జా 12 ప్లస్ 4 బై రూట్ ఆఫ్ 25. ఇక్కడ ఏమొస్తుంది అంటే 12 ప్లస్ 4, 16 మైనస్ 6 అంటే 10 బై రూట్ 25 అంటే 5, 5 బై 10 అంటే 2. సో ఏబి ఈక్వల్ టు రూట్ 2 ఇంటూ అండర్ రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ మైనస్ డి స్క్వేర్. ఏబి లెంత్ ఆఫ్ ద 2 యూనిట్స్ అని ఇవ్వడం జరిగింది కనుక 2 యూనిట్స్ ఈక్వల్ టు 2 ఇంటూ అండర్ రూట్ ఆఫ్, మనం ఫైండ్ అవుట్ చేయవలసింది రేడియస్, మైనస్ డి వాల్యూ 2 వచ్చింది కనుక 2 స్క్వేర్. 2 ఈక్వల్ టు 2 ఇంటూ ఆర్ స్క్వేర్ మైనస్ 4.
సారీ అండి, టూ 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 కూడా క్యాన్సిల్ చేయొచ్చు. నేనేం చేసిన, టూ కి స్క్వేర్ చేస్తే ఫోర్, ఈ టూ కి స్క్వేర్ చేస్తే ఫోర్, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయి ఆర్ స్క్వేర్ మైనస్ ఫోర్, అంటే ఫోర్ ఆర్ స్క్వేర్ మైనస్ ఫోర్, ఫోర్ ద సిక్స్టీన్ ఈక్వల్ టు ఫోర్, ఫోర్ ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు ట్వంటీ, ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు ఫైవ్. అంటే ఆర్ ఈక్వల్ టు ఏమొచ్చింది మనకి ఇప్పుడు, రూట్ ఫైవ్ వచ్చింది. ఆర్ ఈక్వల్ టు రూట్ ఫైవ్ వచ్చింది. ఇప్పుడు రేడియస్ ఉంది, సెంటర్ ఉంది. సో రేడియస్ సెంటర్ ఉంటే ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ ఫార్ములా ఏంది, ఎక్స్ మైనస్ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ వై మైనస్ బీటా స్క్వేర్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్. ఆల్ఫా కామా బీటా ఏంటంటే సెంటర్. సో సెంటర్ ఏమిచ్చారు, మైనస్ టూ కామా త్రీ. సబ్స్టిట్యూట్ చేస్తే ఎక్స్ ప్లస్ టూ హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ త్రీ హోల్ స్క్వేర్, ఆర్ వాల్యూ రూట్ ఫైవ్ వచ్చింది కనుక రూట్ ఫైవ్ హోల్ స్క్వేర్ చేస్తాం. సో ఎక్స్ ప్లస్ టూ హోల్ స్క్వేర్ అంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఎక్స్పాండ్ చేస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఫోర్ ఎక్స్ ప్లస్ ఫోర్ ప్లస్ వై మైనస్ త్రీ హోల్ స్క్వేర్ అంటే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఎక్స్పాండ్ చేస్తే వై స్క్వేర్ మైనస్ సిక్స్ వై ప్లస్ నైన్ ఈక్వల్ టు రూట్ ఫైవ్ హోల్ స్క్వేర్, అంటే రూట్ స్క్వేర్ క్యాన్సిల్ అయితే ఫైవ్ వస్తుంది. సో కాన్స్టెంట్స్ ఇక్కడ చూడండి, ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ ప్లస్ ఫోర్ ఎక్స్ మైనస్ సిక్స్ వై, ఫోర్ ప్లస్ నైన్ థర్టీన్, థర్టీన్ మైనస్ ప్లస్ వై ఇక్కడ వచ్చేస్తే మైనస్, థర్టీన్ మైనస్ ఫైవ్ అంటే ప్లస్ ఎయిట్ ఈక్వల్ టు జీరో. నెక్స్ట్ ఫోర్టీన్త్ క్వశ్చన్, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ విచ్ పాసెస్ త్రూ జీరో కామా జీరో ఇంటర్సెక్ట్ ద సర్కిల్స్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ ఫోర్ ఎక్స్ ప్లస్ సిక్స్ వై ప్లస్ టెన్ ఈక్వల్ టు జీరో, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ ట్వెల్వ్ వై ప్లస్ సిక్స్ ఈక్వల్ టు జీరో ఆర్థోగోనల్లీ. చూడండి మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్. ఈ సర్కిల్ ఎక్కడి నుంచి పాస్ అవుతుంది, జీరో కామా జీరో నుంచి పాస్ అవుతుంది, అండ్ ఇచ్చిన రెండు సర్కిల్ కి ఆర్థోగోనల్లీ ఇంటర్సెక్ట్ అవుతుంది అంటారు. సో మనకు కనుక్కోవాల్సిన రిక్వైర్డ్ ఈ సర్కిల్ మనకు తెలియదు కనుక ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ టూ జీ ఎక్స్ ప్లస్ టూ ఎఫ్ఐ ప్లస్ సి ఈక్వల్ టు జీరో, ఇది ఈక్వేషన్ మనం కనుక్కోవాల్సింది. ఇది రెండింటికి ఏముంటది, ఆర్థోగోనల్లీ ఉంటది. సో ఏదైనా రెండు రెండు సర్కిల్ ఈక్వేషన్ అవి ఆర్థోగోనల్లీ ఉంటే కండిషన్ ఏంటంటే, ఆర్థోగోనల్ కండిషన్ ఫర్ ద సర్కిల్స్, టూ సర్కిల్స్ ఆర్థోగోనల్లీ ఉండాలి అంటే కండిషన్ ఏంటంటే టూ టూ జీజీ డాష్ ప్లస్ టూ ఎఫ్ఎఫ్ డాష్ ఈక్వల్ టు సి ప్లస్ సి డాష్. సో ఫస్ట్ సెకండ్ సర్కిల్ తీసుకోండి, అంటే ఫస్ట్ ఇచ్చిన సర్కిల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ ఫోర్ ఎక్స్ ప్లస్ సిక్స్ వై ప్లస్ టెన్ ఈక్వల్ టు జీరో. ఇక్కడ జనరల్ ఈక్వేషన్ తో కంపేర్ చేస్తే టూ జీ వాల్యూ ఎంత, మైనస్ ఫోర్, జీ ఈక్వల్ టు మైనస్ టూ, టూ ఎఫ్ ఈక్వల్ టు సిక్స్, ఎఫ్ ఈక్వల్ టు త్రీ, సి ఈక్వల్ టు టెన్. సో ఫస్ట్ మనం అనుకున్న సర్కిల్ ఉంది కదండి, ఈ సర్కిల్ ఈ సర్కిల్ ఆర్థోగోనల్ ఉంటే ఆర్థోగోనాలిటీ కండిషన్ ఏంది, టూ జీజీ డాష్ ప్లస్ టూ ఎఫ్ఎఫ్ డాష్ ఈక్వల్ టు సి ప్లస్ సి డాష్. టూ జీ అంటే ఫస్ట్ సర్కిల్ యొక్క జీ అనమాట, సెకండ్ జీ డాష్ అంటే మైనస్ టూ. టూ ఎఫ్ అంటే ఫస్ట్ సర్కిల్ ఇది ఉంది కదండి, ఏది ఇది, దీని యొక్క ఎఫ్ అనమాట. ఎఫ్ డాష్ అంటే త్రీ, సి అంటే ఫస్ట్ సర్కిల్ యొక్క సి, సిఏ, సి డాష్ ఎంత టెన్. సో ఇది అప్లై చేస్తే మైనస్ ఫోర్ జీ సిక్స్ ఎఫ్ మైనస్ సి ఈక్వల్ టు టెన్. సో ఈ మైనస్ అనేది కామన్ తీస్తే ఫోర్ జీ సారీ కనిపించలే ఫోర్ జీ మైనస్ సిక్స్ ఎఫ్ ప్లస్ సి ఈక్వల్ టు మైనస్ టెన్. సో ఈ ఫస్ట్ సర్కిల్ ఈ సెకండ్ సర్కిల్ ఆర్థోగోనల్లీ ఉన్నాయి అంటే ఇది కండిషన్. ఇక్కడ జీలు ఎఫ్లు జీలు ఎఫ్లుగానే ఉంటాయి, ఎందుకు ఇందులో జీ ఎఫ్ సిలు ఉన్నాయి. ఇవి కాకుండా ఎఫ్ జీ డాష్ ఎఫ్ డాష్ సి డాష్ ఏంటంటే ఇక్కడ నుంచి కనుక్కుంటాం. ఇక్కడ జీ అంటే ఇక్కడ జీ డాష్ అనమాట, జీ డాష్ దగ్గర సబ్స్టిట్యూట్ చేయాలి, డాష్లు పెట్టుకోండి కావాలంటే. నెక్స్ట్ సేమ్ ఈ ఫస్ట్ సర్కిల్ అనేది థర్డ్, నెక్స్ట్ ఇచ్చిన సెకండ్ సర్కిల్ అంటే మొత్తం మూడు మూడు ఉన్నాయి. ఫస్ట్ మనం అనుకున్నది ఇచ్చిన ఈ రెండు, ఈ రెండు ఆర్థోగోనల్ ఉన్నప్పుడు జీలు ఎఫ్లు ఇవి సీలు ఇవి, ఇవి జీ డాష్ ఎఫ్ డాష్ సి డాష్. నెక్స్ట్ కండిషన్, నెక్స్ట్ స్టేటస్ లో వన్ త్రీ ఆర్థోగోనల్ ఉంటే జీలు ఎఫ్ సీల్ సేమ్. జీ డాష్ ఎఫ్ డాష్ సి డాష్ ఎక్కడి నుంచి వస్తాయి, ఇక్కడ నుంచి వస్తాయి. అంటే చూడండి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ ట్వెల్వ్ వై ప్లస్ సిక్స్ ఈక్వల్ టు జీరో, ఇక్కడ ఎక్స్ అనే టర్మ్ లేదు కనుక టూ జీ ఈక్వల్ టు జీరో, టూ ఎఫ్ ఈక్వల్ టు ట్వెల్వ్, ఎఫ్ ఈక్వల్ టు సిక్స్, సి ఈక్వల్ టు సిక్స్. ఆర్థోగోనాలిటీ కండిషన్ ఏంది, టూ జీజీ డాష్ ప్లస్ టూ ఎఫ్ఎఫ్ డాష్ ఈక్వల్ టు సి ప్లస్ సి డాష్. సో జీ డాష్ వాల్యూ ఎంత, జీరో వచ్చింది, ఎఫ్ డాష్ వాల్యూ సిక్స్ వచ్చింది సి ప్లస్. సో జీరో ప్లస్ ట్వెల్వ్ ఎఫ్ ఈక్వల్ టు సి ప్లస్ సిక్స్, అంటే ట్వెల్వ్ ఎఫ్ మైనస్ సి ఈక్వల్ టు సిక్స్. సో మనకు కండిషన్ ఇచ్చారు, ఈ సర్కిల్ అనేది ఎక్కడి నుంచి పాస్ అవుతుంది అన్నారు, జీరో ఈ జీరో కామా జీరో నుంచి పాస్ అవుతుంది అన్నారు. సో ఈ సర్కిల్ అనేది జీరో కామా జీరో నుంచి పాస్ అవుతుంది అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ టూ జీ ఎక్స్ ప్లస్ టూ ఎఫ్ ఐ ప్లస్ సి ఈక్వల్ టు జీరో. ఇక్కడ ఎక్స్ ఉన్నతాన వై ఉన్నతాన జీరో సబ్స్టిట్యూట్ చేస్తే సి వాల్యూ అనేది జీరో వస్తుంది. సో మనకు ఈక్వేషన్ వచ్చింది ఇప్పుడు ట్వెల్వ్ ఎఫ్ మైనస్ సి ఈక్వల్ టు సిక్స్ అని వచ్చింది.
సి వాల్యూ సబ్స్టిట్యూట్ జీరో సబ్స్టిట్యూట్ చేస్తే 12f ఈక్వల్ టు 6 f ఈక్వల్ టు 6 బై 12 f వాల్యూ అనేది ఫస్ట్ ఈక్వేషన్ లో పెడితే అంటే 4g మైనస్ 6f ప్లస్ c ఈక్వల్ టు మైనస్ 10 వచ్చింది కదా అక్కడ f వాల్యూ f వాల్యూ g వాల్యూస్ వచ్చాయి కదా అవి జనరల్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ 2 g అంటే మైనస్ 7 బై 4 x 2 f y c ఈక్వల్ టు 0 గనుక 0 సో ఇక్కడ 2 7 2 ఇంటూ మైనస్ 7 బై 4 అంటే 2 2s అంటే మైనస్ 7 బై 2 x ఇక్కడ 2 బై 2 ఏ రాసుకున్నా 2 బై 2 ఇంటూ y ఎందుకు అంటే LCM తీస్తే 2 ఇంటూ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 7 x ప్లస్ 2 y ఈక్వల్ టు 0 నెక్స్ట్ 15th క్వశ్చన్ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ పాసింగ్ త్రూ ద పాయింట్ of intersection of this circle x square plus y square minus 8x minus 6y plus 21 equal to 0 x square plus y square minus 2x minus 15 equal to 0 and 1 comma 2 so మనకు ఈ రెండు సర్కిల్ యొక్క ఇంటర్సెక్షన్ పాయింట్ నుంచి పోయే సర్కిల్ ని ఫైండ్ అవుట్ చేయమంటుంది ఫస్ట్ ఇచ్చిన సర్కిల్ ని s అనుకోండి s equal to x square plus y square minus 8x minus 6y plus 21 equal to 0 s dash equal to x square plus y square minus 2x minus 15 equal to 0 సో ఈ రెండు యొక్క పాయింట్స్ యొక్క ఇంటర్సెక్షన్ పాయింట్ నుంచి వయ్యేకి ఫార్ములా ఏంది అంటే ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ పాసింగ్ త్రూ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ x ఈక్వల్ టు 0 s డాష్ ఈక్వల్ టు 0 ఫార్ములా ఏందంటే s ప్లస్ లాంబ్డా s డాష్ ఈక్వల్ టు 0 s ప్లస్ లాంబ్డా s డాష్ అంటే s అంటే ఏంది ఫస్ట్ సర్కిల్ కదండి సో ఫస్ట్ సర్కిల్ ప్లస్ లాంబ్డా ఇంటూ సెకండ్ సర్కిల్ ఇప్పుడు ఇది అనేది ఎక్కడి నుంచి పాస్ అవుతుంది అన్నాడు 1 కామా 2 అంటే x ఉన్న తాన 1 సబ్స్టిట్యూట్ చేయండి y ఉన్న తాన 2 సబ్స్టిట్యూట్ చేయండి x స్క్వేర్ అంటే 1 కి స్క్వేర్ చేస్తే 1 నెక్స్ట్ y స్క్వేర్ అంటే 2 కి స్క్వేర్ చేస్తే 4 మైనస్ 8 ఇంటూ 1 మైనస్ 8 6 2s 12 ప్లస్ 21 లాంబ్డా ఇంటూ 1 స్క్వేర్ 1 2 స్క్వేర్ 4 మైనస్ 2 ఇంటూ 1 2 మైనస్ 0 ఇదంతా క్యాలిక్యులేషన్ చేస్తే 6 ప్లస్ లాంబ్డా ఇంటూ మైనస్ 12 ఈక్వల్ టు 0 అంటే 6 అనేది ఇక్కడ పోతే ఏమవుతుంది మైనస్ 6 ఈక్వల్ టు మైనస్ 12 లాంబ్డా మైనస్ మైనస్ గెట్ క్యాన్సల్ లాంబ్డా ఈక్వల్ టు 1 బై 2 ఇప్పుడు లాంబ్డాని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 2 అనేది ఎల్సిఎం అవుతుంది 2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ 2 వై స్క్వేర్ 8 టూ 16 6 టూ 12 21 టూ 42 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2x మైనస్ 15 ఈక్వల్ టు 0 టూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ 3x స్క్వేర్ 2 వై స్క్వేర్ 3 వై స్క్వేర్ మైనస్ 16 మైనస్ 2 మైనస్ 18 మైనస్ 12 మైనస్ 2 మైనస్ సారీ ఇక్కడ 2 6 12 12 మైనస్ 2 12 మైనస్ 2 సారీ 16 మైనస్ 2 18 నెక్స్ట్ 12 ఇక్కడ y లేదండి మైనస్ 12 కి మైనస్ 12 42 మైనస్ 15 27 ఇక్కడ అన్నిట్లలో 3 కామన్ ఉంది కనుక 3 కామన్ తీస్తే అవర్ ఆన్సర్ ఇస్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 6x మైనస్ 4y ప్లస్ 9 ఈక్వల్ టు 0 నెక్స్ట్ 16th క్వశ్చన్ ఫైండ్ ద రాడికల్ సెంటర్ ఆఫ్ ద సర్కిల్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 4x మైనస్ 6y ప్లస్ 5 ఈక్వల్ టు 0 x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 2x మైనస్ 4y మైనస్ 1 ఈక్వల్ టు 0 అండ్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 6x మైనస్ 2y ఈక్వల్ టు 0 అంటే 3 సర్కిల్స్ ఇచ్చారు కదండి 3 సర్కిల్ ని ఫస్ట్ ఇచ్చిన సర్కిల్ s సెకండ్ ఇచ్చిన సర్కిల్ s డాష్ థర్డ్ ఇచ్చిన సర్కిల్ s డబుల్ డాష్ సో రాడికల్ యాక్సిస్ కి ఫార్ములా ఏంది అంటే s మైనస్ s డాష్ ఈక్వల్ టు 0 s మైనస్ s డాష్ ఈక్వల్ టు 0 సో ఎస్ మైనస్ ఎస్ డాష్ అంటే ఏంది ఫస్ట్ ఫస్ట్ ఈ రెండింటికి ఎస్ మైనస్ ఎస్ డాష్ చేయండి సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ ఫోర్ ఎస్ మైనస్ సిక్స్ వై ప్లస్ ఫైవ్ మైనస్ సెకండ్ సర్కిల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ టూ ఎక్స్ మైనస్ ఫోర్ వై మైనస్ వై సో మైనస్ అనేది లోపలికి అప్లై చేస్తే మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ప్లస్ టూ ఎక్స్ ప్లస్ ఫోర్ వై మైనస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ వై సో ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ గెట్ క్యాన్సల్ మైనస్ ఫోర్ ప్లస్ టూ అంటే మైనస్ టూ ఎక్స్ మైనస్ సిక్స్ ప్లస్ ఫోర్ అంటే మైనస్ టూ వై ప్లస్ ఫైవ్ ప్లస్ వన్ ప్లస్ సిక్స్ ఇక్కడ అన్నిట్లలో మైనస్ టూ కామన్ తీస్తే ఎక్స్ ప్లస్ వై మైనస్ త్రీ ఈక్వల్ టు జీరో ఇది ఈక్వేషన్ నెంబర్ వన్ అంటే ఈ రెండింటికి రాడికల్ యాక్సిస్ అనుకుంటే ఇది వచ్చింది నెక్స్ట్ ఈ సెకండ్ దానికి థర్డ్ దానికి రాడికల్ యాక్సిస్ ఫైండ్ అవుట్ చేస్తే సెకండ్ రాడికల్ యాక్సిస్ ఏంటండి రాడికల్ యాక్సిస్ ఈక్వల్ టు ఎస్ మైనస్ ఎస్ డబల్ డాష్ అంటే ఈ సెకండ్ సర్కిల్ మైనస్ థర్డ్ సర్కిల్ ఈ మైనస్ అనేది లోపలికి అప్లై చేయండి ఇది సేమ్ రాసుకున్నా మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ప్లస్ సిక్స్ ప్లస్
టూ వై ఈక్వల్ టు జీరో. ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ క్యాన్సల్. సిక్స్ మైనస్ టూ ఫోర్, మైనస్ ఫోర్ ప్లస్ టూ మైనస్ టూ వై మైనస్ వన్ ఈక్వల్ టు జీరో టూ. సో ఇప్పుడు మనకు రెండు ఈక్వేషన్స్ వచ్చినాయి. ఇక్కడ నుంచి మనం ఎక్స్ అండ్ వై సబ్స్టిట్యూట్ చేయాలి, ఫైండ్ అవుట్ చేయాలి. ఎక్స్ ప్లస్ వై మైనస్ త్రీ ఈక్వల్ టు జీరో, ఫోర్ ఎక్స్ మైనస్ టూ వై మైనస్ వన్ ఈక్వల్ టు జీరో. ఎక్స్ వాల్యూ కనుక్కోవడం కోసం నేను వై వాల్యూ కనుక్కోవడం కోసం దీని ఈ ఈక్వేషన్ ని ఫోర్ తో మల్టిప్లై చేస్తున్నాను. ఫోర్ ఎక్స్ ప్లస్ ఫోర్ వై మైనస్ ట్వెల్వ్ ఈక్వల్ టు జీరో, ఇది ఎలా ఉందో ఈక్వేషన్ అలా రాసుకుంటు సబ్ట్రాక్ట్ చేస్తున్నా. మైనస్ ప్లస్ ప్లస్, సో మైనస్ ఫోర్ ఎక్స్ ప్లస్ ఫోర్ ఎక్స్ గెట్ క్యాన్సల్. ఫోర్ ప్లస్ టూ సిక్స్ వై ఈక్వల్ టు మైనస్ లెవెన్, వై ఈక్వల్ టు లెవెన్ బై సిక్స్. ఈ వై వాల్యూ అనేది ఇందులో పెడితే మనకు ఎక్స్ వాల్యూ సెవెన్ బై సిక్స్ వచ్చింది. అవర్ రాడికల్ యాక్సిస్. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్, సెవెంటీన్త్ క్వశ్చన్. జీరో టు పై బై టూ వన్ బై ఫోర్ ప్లస్ ఫైవ్ కాస్ ఎక్స్. సో న్యూమరేటర్ లో వన్ ఉండి డినామినేటర్ లో కాస్లు సైన్లు కనిపిస్తే వర్కింగ్ రూల్ ఏం అప్లై చేయాలి అంటే టాన్ ఎక్స్ బై టూ ఈక్వల్ టు టీ. టాన్ ఎక్స్ బై టూ ని డిఫరెన్షియేషన్ చేస్తే సీకెంట్ స్క్వేర్ ఎక్స్ బై టూ ఇంటూ ఎక్స్ బై టూ చేస్తే వన్ బై టూ, ఎక్స్ చేస్తే డిఎక్స్ ఈక్వల్ టు డిటి. అంటే డిఎక్స్ ఈక్వల్ టు టూ డిటీ బై సీకెంట్ స్క్వేర్ ఎక్స్ బై టూ. టూ డిటీ బై సీకెంట్ స్క్వేర్ ఏమని రాసుకోవచ్చు, వన్ ప్లస్ టాన్ స్క్వేర్ ఎక్స్ బై టూ రాసుకోవచ్చు. ఇక దీన్ని టీ అనుకున్నాం కనుక టూ బై వన్ ప్లస్ టీ స్క్వేర్ ఇంటూ డిటి. అంటే డిఎక్స్ ఉన్న దగ్గర ఏం రాసుకోవాలి, టూ బై వన్ ప్లస్ టీ స్క్వేర్ ఇంటూ డిటి. నెక్స్ట్ కాస్ ఎక్స్ కు టాన్ లలో ఫార్ములా ఏంటంటే వన్ మైనస్ టాన్ స్క్వేర్ ఎక్స్ బై టూ బై వన్ ప్లస్ టాన్ స్క్వేర్ ఎక్స్ బై టూ. అంటే వన్ మైనస్ టీ స్క్వేర్ బై వన్ ప్లస్ టీ స్క్వేర్. సో కాస్ ఎక్స్ ఉన్న తన ఇది సబ్స్టిట్యూట్ చేయాలి, డిఎక్స్ ఉన్న దగ్గర ఇది సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ ఏం చేసిన అంటే టాన్ ఎక్స్ బై టూ టీ అనుకున్నప్పుడు లిమిట్స్ కూడా చేంజ్ అవుతాయి. అప్పర్ లిమిట్ ఏమి ఇచ్చారు, పై బై టూ. అంటే ఎక్స్ దగ్గర పై బై టూ పెడితే టాన్ పై బై టూ ఏమవుతుంది, ఫైవ్ బై ఫోర్ అవుతుంది, అంటే వన్ వస్తుంది, టీ ఈక్వల్ టు వన్. లోవర్ లిమిట్ జీరో, టాన్ జీరో బై టూ అంటే టాన్ జీరో, జీరో అంటే జీరో ఈక్వల్ టు టీ. సో ఇప్పుడు లిమిట్స్ నేను చేంజ్ చేయలేదు, అందుకే మిస్టేక్ చేంజ్ చేసినాను ఇక్కడ. అంటే లోవర్ లిమిట్ జీరో రాసుకోవాలి, అప్పర్ లిమిట్ వన్ రాసుకోవాలి. సో జీరో టు వన్, డిఎక్స్ ఉన్న దగ్గర ఇది కదా వచ్చింది, ఫోర్ ప్లస్ ఫైవ్ కాస్ ఎక్స్ ఉన్న దగ్గర ఇది. ఇక్కడ ఎల్సిఎం కింద తీసుకుంటే ఫోర్ ఇంటూ వన్ ప్లస్ టీ స్క్వేర్ ప్లస్ ఫైవ్ ఇంటూ వన్ మైనస్ టీ స్క్వేర్. ఈ వన్ ప్లస్ టీ స్క్వేర్ వన్ ప్లస్ టీ స్క్వేర్ గెట్ క్యాన్స్. వన్ బై ఫోర్ ప్లస్ మల్టిప్లై చేస్తున్నా, ఫోర్ ప్లస్ ఫోర్ టీ స్క్వేర్ ఫైవ్ మైనస్ ఫైవ్ టీ స్క్వేర్. అంటే ఫోర్ టీ స్క్వేర్ మైనస్ ఫైవ్ టీ స్క్వేర్ అంటే మైనస్ టీ స్క్వేర్. ఫైవ్ ప్లస్ ఫోర్ అంటే నైన్. ఈ నైన్ ఏమని రాసుకోవచ్చు అండి, త్రీ స్క్వేర్ మైనస్ టీ స్క్వేర్. ఇది ఎలా కనిపిస్తుంది మనకి, ఇది ఎలా కనిపిస్తుంది కదా అన్నారు, ఇంటిగ్రేషన్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ అంటే వన్ బై టూ ఏ లాగ్ ఆఫ్ ఏ ప్లస్ ఎక్స్ బై ఏ మైనస్ ఎక్స్ ప్లస్ సి. ఏ ప్లస్ ఏముంది, త్రీ. సో వన్ బై టూ ఏ అంటే త్రీ, లాగ్ ఆఫ్ ఏ ప్లస్ ఎక్స్ అంటే త్రీ ప్లస్ ఎక్స్ బై త్రీ మైనస్ టీ. లిమిట్స్ ఏంటిది, జీరో టు వన్. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసిన చూడండి, వన్ బై సిక్స్ ఫస్ట్ అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తా, త్రీ ప్లస్ వన్ బై త్రీ మైనస్ వన్ మైనస్ వన్ బై సిక్స్ త్రీ ప్లస్ జీరో బై త్రీ మైనస్ జీరో. త్రీ ప్లస్ వన్ బై త్రీ మైనస్ వన్ అంటే ఫోర్ బై టూ, ఫోర్ బై టూ అంటే లాగ్ టూ. మైనస్ వన్ బై సిక్స్, ఇక్కడ లాగ్ త్రీ బై లాగ్ త్రీ అంటే లాగ్ వన్, లాగ్ వన్ యొక్క వాల్యూ జీరో. సో టూ ఇంటూ వన్ బై సిక్స్ లాగ్ టూ, టూ త్రీ ఇస్ ద అంటే వన్ బై త్రీ లాగ్ ఇస్ ద ఆన్సర్. ఇంతటితో సెక్షన్ ఏ అండ్ సెక్షన్ బి కంప్లీట్ అయిపోయినాయి. సెక్షన్ సి అనేవి ఇంకా సెవెన్ క్వశ్చన్స్ ఉన్నాయి, అవి రేపు అప్లోడ్ చేస్తాను. మీకు ఈ క్వశ్చన్స్ ఇంకేమైనా డౌట్ ఉంటే కమెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఇఫ్ యూ లైక్ మై వీడియో, ఫర్ మోర్ వీడియోస్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.